अत्तकूडा
చెప్తుంది వాళ్ళ కొడుకుకి సేవ చేయమని, లైక్ ఫుడ్ పెట్టమని, అది చూడమని, ఇది చూడమని. సో అదే వరకు వాళ్ళ అబ్బాయికి చెప్పరు. అమ్మాయి పనికి పోయి వస్తుంది కదా, అబ్బాయి ఇంట్లో ఉంటే చెప్పరనమాట అట్లా. ఎందుకు అంటే మగాడు అనేసి చెప్పరు, అది ఆడపిల్ల కాబట్టి చెప్తారు. చేసేది సేమ్ వర్క్ అన్నప్పుడు ఇదంతా ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది? సో ఎందుకంటే ఒక ఆడపిల్లని, ఒక అమ్మాయిని ఒక అమ్మాయి తక్కువ చేసి మాట్లాడుతుంది. ఇంకా అమ్మాయి ఎలా ఆలోచిస్తుంది అంటే, నేను ఒంటరిగా ఉండలేను, సో నేను ఎవరో ఒకరిని డిపెండ్ అవ్వాలి, తర్వాత లైఫ్ ఇంతే, ఓకే ఇంతే, మనం ఇట్లాగే ఉండాలి, మనం చెప్పింది చేయాలి, ఎదురు చెప్పకూడదు, మా ఎదురు చెప్తే ఏమన్నా అంటారేమో, ఇలాంటి ఆలోచనలు తనలో తను పెట్టుకుంటది. ఒకవేళ ఒంటరిగా ఎక్కడికన్నా వెళ్ళాలన్నా ఎవరైనా ఏమైనా చేస్తారు, ఎవరు ఏమి చెయ్యరు, ఎవరికి కూడా అంత ధైర్యం ఉండదు. ఎందుకు చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీకు తెలియకుండా, మీ పర్మిషన్ లేకుండా మీ దగ్గరకు వచ్చి ఎవరైనా మాట్లాడతారా? మీ పర్మిషన్ లేకుండా ఎవరైనా మీ మీద హ్యాండ్ వేస్తారు. సో వన్స్ మనం మన కంట్రోల్ లో ఉన్నప్పుడు మనల్ని ఎవరు ఏమి చేయలేరు. అది ఎగ్జాంపుల్స్ ఇక చెప్పుకుంటూ ఉంటే చాలా ఉంటాయి. సో నేను ఇంకా ప్రాక్టికల్ గా నేను చాలా ట్రై చేసినా.